మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ల చదివే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన ట్రాక్ షూట్స్, షూలు, ఐడి ట్యాగ్లు, బెల్టులను మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, వార్డు కౌన్సిలర్ ఆస్మా షేక్ ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో విద్యకు పెద్దపీట వేస్తూ విద్యార్థుల చదువుకు ఎలాంటి అడ్డంకాలు కలగకుండా అన్ని వసతులు కల్పిస్తోందని, ముఖ్యంగా టీఎస్డబ్ల్యూఆర్ సిఓఈలో చదువుతున్న విద్యార్థులకు ఒక్కొక్క విద్యార్థికి 120,000 రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. ఇక్కడి పాఠశాలలో చదివిన విద్యార్థులు ఎంబీబీఎస్, ఇంజనీరింగ్, IIIT దేశంలో ఉన్న ముఖ్య యూనివర్సిటీల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారని అన్నారు. అలాగే పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రజాప్రతినిధులకు, అధికారులకు ప్రిన్సిపల్ ఐనాల సైదులు కృతజ్ఞతలు తెలిపారు. రన్నింగ్ చేయడానికి పీటీ డ్రెస్, నైట్ డ్రెస్, అదేవిధంగా ట్రాక్ షూట్, ట్రాక్ మీద షూట్ చేసుకుంటే అదొక గ్లామరస్గా ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఇన్స్పిరేషన్గా ఉంటుంది అని గత 5 సంవత్సరాల నుంచి ట్రాక్ షూట్ కూడా ఇస్తున్నారు. ఒకప్పుడు ఓన్లీ జోనల్ గేమ్స్ తెలియని వాళ్ళకి ఇచ్చేది సార్. సో అలా కాకుండా ట్రాక్ షూట్ని ఇప్పుడు పిల్లలందరికీ 8th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇవ్వడం అనేటువంటిది